తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కమ్మరయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని కోరుతూ 78వ వర్ధంతి సన్నాహ కమిటీ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో జూలై 4వ తేదీన నిర్వహించే దొడ్డి కమ్మరయ్య వర్ధంతి వేడుకలు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమానికి తెలంగాణ జనసమితి ప్రొఫెసర్ కోదండరాం, సిబిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో పాటు ప్రముఖ ప్రొఫెసర్లు నాయకులు వస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ జనసమితి అధ్యక్షులు బొజ్జ కనకయ్య తెలిపారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో దొడ్డి కమ్మరయ్య విగ్రహాన్ని ఏర్పాటు తీర్మానం చేస్తున్నట్టుగా ప్రకటిస్తూ సభకు జిల్లాలోని అన్ని పార్టీల నాయకులు, వివిధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరు కావాలని మీడియా ముఖంగా వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీపీ బండ మల్లేశం, జెడ్పీటీసీ నాగం కుమార్ తో పాటు సంఘం స్వామి యాదవ్, సిపిఐ నాయకులు కడారి రాములు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. మన మేధావులందరూ, రాజకీయ నాయకులందరూ, కార్మికులందరూ, కర్షకులందరూ పెద్ద ఎత్తున పాల్గొని దొడ్డి కమ్మరయ్య వర్ధంతిని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి కోసం ప్రతి ఒక్కరూ రావాలని చెప్పి ఈరోజు అంబేద్కర్ చౌరస్తా నుండి వేములవాడ అంబేద్కర్ చౌరస్తా పిలుపు జరిగింది. వేములవాడ పట్టణంలో 4వ తారీఖు ఈ నెల 4వ తారీఖు నాడు జరగనున్న దొడ్డి కమ్మరయ్య 78వ వర్ధంతి సభను సిరిసిల్ల పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో నిర్వహించడానికి కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగినది. అందరు ఈ నెల 4వ తారీఖున జరగనున్న దొడ్డి కమ్మరయ్య వర్ధంతి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. తొలి అమరుడు ఉద్యమకారుడు దొడ్డి కమ్మరయ్య వర్ధంతిని సిరిసిల్ల విజయవంతం చేయాల్సిందిగా అలాగే కోరుతూ ఆయనే నైజాంలకు వ్యతిరేకంగా నైజాంల దగ్గర ఉన్నటువంటి భూస్వాములు, పెత్తందారులు వాళ్ళ అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడి ముందుండి పోరాటంలో ముందుండి ప్రాణాలు ఇచ్చినటువంటి దొడ్డి కమ్మరయ్య మనం అందరం ఆయనకు నివాళులర్పించాల్సిన అవసరం ఉంది. అదే పెద్ద కులాలలో పుట్టినట్టయితే ఇప్పటికీ ఆయన పెద్ద పెద్ద విగ్రహాలు పుస్తకాలలో ఆయన యొక్క పాఠాలు వచ్చేటి కానీ అంటే పేదవాడుగా అంటే చిన్న కులాలలో పుట్టడమే ఉద్యమకారుడు ఉద్యమకారుడుగా ఆయన గుర్తించలేకపోతుంది. ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ ఎవరైనా చేస్తుంది కాబట్టి అధికారికంగా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ నిర్వహిస్తుంది. అట్లే మనం కూడా సిరిసిల్ల జిల్లాలో దొడ్డి కమ్మరయ్య గారి విగ్రహాన్ని ఒక పెట్టాలని కూడా రేపు ఆ ఒక వర్ధంతి సభలో తీర్మానం చేయడం కూడా జరుగుతుంది కాబట్టి అందరు రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.